తప్పించి సంక్రాంతి అమ్మ ఫీల్ ఎవరికే కూడా అది లేకుండా ఉందిప్పుడున్న రోజు మేమేమనుకున్నామంటే మగవాళ్ళు అందరూ ఏదో చిన్నదే పెద్ద ఏదో అలా తిరుగుతారు తప్పించి పిల్లలకు కానీ లేడీస్కి కానీ సరైన మనం సరైన పండగ వాతావరణం లేదు ఏదన్నా ఫెస్టివల్లో వాళ్ళు బయటకు తీసుకెళ్ళాలంటే ఏది కూడా సరైన చుట్టుపక్కల సరైన కార్యక్రమం లేదని పిల్లల్ని ఫ్యామిలీస్ని అంటే మహిళల్ని దిష్టిలో పెట్టుకుని ఊరు మయాను కాబట్టి పార్క్ ఏరియాలో 5 రోజులు ఈ పండగని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఏదన్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మే ఈ పార్క్ని బేస్ చేసుకుని ఈ 5 రోజులు ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. దాన్ని ఏంటంటే ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు ఏంటని చెప్పేసి ఒక ఆహ్వాన పత్రిక ఒకటి మేము ప్రింట్ చేస్తాం జరిగింది. అది ఆల్రెడీ దీన్ని ఇప్పుడే అందరికీ కూడా ఒకసారి మీ మన మిత్రులందరికీ ఒకసారి మీరు కూడా ఒకసారి దీన్ని జనాలకి ఏంటంటే మీ ఎన్ని కార్యక్రమాలు చేసినా మీడియా వల్ల అది జనాలకి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే మనకి తెలుసుకుని వాళ్ళు మన అందరికీ ఒకే మంచి ఎంటర్టైన్మెంట్ ఉందనుకుని ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి తెలియపరచాలని ఈరోజు ఈ మీటింగ్ చేశాను. మీ అందరూ కూడా అంటే మనందరూ కూడా ఇక్కడ వాళ్ళమే కాబట్టి మీరు కూడా దాన్ని ఎలా జనాల్లో తీసుకెళ్ళి రెండోది ఏంటంటే మీరు కూడా దీన్ని సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తాం. ఏంటంటే సంక్రాంతిని సంక్రాంతి ఏమని జయంతి సంబరాలని చెప్పేసి ఒక 5 రోజులు ఊరంతా పండగని జరపాలని మా సిఆర్సీ తరఫున కానీ గ్రామ పంచాయతీ తరఫున కానీ ఊళ్ళో ఉన్న ముఖ్యులైన అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఈ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తాం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఇది రావులపాలెంలో. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరగాలని ఈ జనాలు అందరినీ కూడా అంటే గతంలో సంక్రాంతి అన్నది ఇప్పుడు కూడా సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనుకుంటారు తప్పించి సంక్రాంతి చాన్నాలు బట్టి మనకి పండగ ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సిఆర్సీ సామాజిక సేవ సంస్థ ద్వారా రావులపాలెంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అదే సిఆర్సీ ద్వారా ఈ సంవత్సరం సంక్రాంతి వేమ జయంతి ఉత్సవాలని చెప్పి ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి గారు సహకారంతో, అలాగే మా డైరెక్టర్ సహకారంతో, అలాగే గ్రామ పెద్దలో ముండెడ్డి గారు, అలాగే ఎంపీపీ జడ్పీటీసీ ఆ పెద్దలో అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు జనవరి 14 నుంచి 18 వరకు ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్కులో జరుగుతున్నవి. మార్నింగ్ 14 తారీఖు మార్నింగ్ 9 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవడం జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఈవినింగ్ 14 నుంచి 18 ఈవినింగ్ వరకు కూడా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే 18 తారీఖుని వేమన జయంతి సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఈ రావులపాలెం మండలం అలాగే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ కూడా మాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్క్లో ఉన్న ఈ బోటింగ్ కూడా సిఆర్సీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోటింగ్ 14 తారీఖున ఓపెన్ చేస్తాం. అది ఈ పొంగల్ గురించే కాకుండా కంటిన్యూ కూడా ఇక్కడ బోటింగ్ జరుగుతుంది. అది కూడా సిఆర్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి రావులపాలెం పంచాయతీ వారు సహాయ సహకారాలు మాకు ఇప్పుడు కూడా ఎల్లవెల్లా కూడా ఉంటున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ వారికి కానీ ముండెడ్డి గారికి కానీ మా అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.